ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ నూతన మాసము యొక్క మొదటి రోజు మీతో మాట్లాడడం నాకు అధిక సంతోషము. అందులోనూ అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కోలోని ఈ అద్భుతమైన వంతెన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, దానికి ముందు నిలబడి మీతో మాట్లాడడాన్ని నేను ఆనందిస్తున్నాను. ప్రియమైన వార్లారా, ఈ మాసమునకు దేవుడు ఏ వాగ్దానమును ఇచ్చుచున్నారు, అది మీ హృదయంలో గొప్ప దాహమై ఉంటుంది. ఒక వాంచయ్యుండును, ఎదురుచూపై ఉండును. దేవుడు మీ ఎదురుచూపులు ఎరిగినవాడు, మీ వాంచలను ఎరిగిన దేవుడు. దేవుడు ఈ దినమున మీకొక వాకునిచ్చుచున్నారు. మత్తయి 10:31, భయపడకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నా పిల్లల్లారా, మీరు శ్రేష్టమైన వారు. నా కుమార్తె, నీవు విశేషమైన దానవు. నా కుమారుడా, నీవు విశేషమైన వాడవు, కనుక నీవు భయపడకు. నాకు నీవు శ్రేష్ఠుడవు, శ్రేష్టమైన దానవని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. దేవుడు ఈ స్థలంలో చెప్పినప్పుడు మీరు దేని కొరకు భయపడకుడి, ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుచున్నవి, అవి కూడా తండ్రి చిత్తము లేనిదే, క్రింద పడవు, దేవునికి తెలియకుండా ఏదియూ జరగదు. నేను పిట్టలను కూడా జాగ్రత్తగా చూచు దేవుడను, నీ మీద అక్కర కలిగి ఉండనా. నీ కొరకు జీవమునే ఇచ్చి తిని, రక్తమును చిందించి తిని, నీవు శ్రేష్టమైన వాడవు కదా, విశేషమైన దానవు కదా అని దేవుడు చెబుతున్నారు. ఎలా శ్రేష్టమైందని అనుకుంటున్నారా? సృష్టిలో మీరు విశేషమైన వారు. ఒక పక్షిని, మృగమును సృష్టించినప్పుడు ఒక మాట చెప్పారు, కలిగినది. మనిషిని అలా సృష్టించలేదు. తన చేత్తో మట్టిని తీసుకుని స్వరూపమును కలుగజేసి నాసికలో జీవాత్మను ఊది జీవాత్మగా సృష్టించారు, తన స్వరూపమందు సృష్టించారు. మీరు దేవుని స్వరూపమందు సృష్టింపబడిన వారు, కనుక విశేషమైన వారు. యేసు సిలువలో రక్తము చిందించి మరణించినది ఒక మృగం కొరకు కాదు, పక్షి కొరకు కాదు, మీ కొరకు తనను సిలువలో బలిగా అర్పించారు. కారణమేంటంటే మీరు విశేషమైన వారు, కనుక మిమ్మల్ని విశేషముగా ప్రేమించుచున్నారు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, భయపడకుడి, ఈ మాసములో కార్యములు నెరవేరును, ఈ మాసములో అద్భుతములు జరుగును. మీరు భయపడునట్లు ఏమీ జరగవు, మీరు భయపడే కార్యములో అద్భుతములు చేసి మిమ్మల్ని ఆనందింపజేసేదను అని దేవుడు మీకు వాక్కునిచ్చుచున్నారు. సంతోషమే కదా. ప్రతి దినము నేను భయపడను, నేను ప్రభువు దృష్టిలో విశేషమైన వాడను, నేను యేసుని దృష్టికి విశేషమైన దానను అని ప్రతిదినం దేవుని స్తుతించండి. దేవా, నేను మీ దృష్టిలో విశేషమైన వాడనని మీరు స్తుతించగా స్తుతించగా విశ్వాస ప్రకటన చేయగా, అప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకము చేసుకుని మీకు అద్భుతము చేయుదురు. మీరు భయపడే కార్యం మేలుగా మారును, అద్భుతము చూచెదరు, విశ్వసించెదరా? అప్పుడు విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా, నేను మీ దృష్టికి విశేషమైన వానిగా, విశేషమైన దానిగా ఉన్నందుకు స్తోత్రములు. నేను భయపడను. ఈ మాసములో నాకు అవసరమైన అన్ని కార్యములలో మీరు అద్భుతము చేసి నన్ను నడిపించుచున్న ప్రేమకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.